సో జనరల్గా ఈ రోజుల్లో కామన్గా అందరూ చెప్పుకోలేని ప్రాబ్లం ఇంకోటి ఉందండి. జనరల్గా దీన్ని మనం గోనోరియా అంటూ ఉంటాం. ఈ గోనోరియా అనేది మెయిన్గా అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీస్ ద్వారా, వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫిమేల్, ఎవరికైనా ఒక్కొక్కసారి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో మెయిన్గా ప్రామినెంట్గా గోనోరియా మేల్స్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుందండి. సో జనరల్గా మేల్స్లో అంటే జనరల్గా ఎవరైతే ఈ లారీ డ్రైవర్స్ ఉంటారో, లేకపోతే లేబరర్స్ ఉంటారో, రెగ్యులర్గా నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళు ఉంటారో, దోజ్ డోంట్ హ్యావ్ ఇంప్రాపర్ సెక్షువల్ నాలెడ్జ్, అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ గురించి, సెక్షువల్టీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటే లైంగిక పరమైన సమస్యల గురించి, వాటి మీద అవగాహన లేని వాళ్ళకి, జనరల్గా ఎవరైతే ఈ ఓరల్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ కానీ, లేదంటే యానల్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ కానీ, లేదంటే వెజైనల్ ఇంటర్ కోర్స్ కానీ, అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీస్లో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకి జనరల్గా ఈ గోనోరియా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందండి. సో జనరల్గా దీంట్లో క్లమైడియా అనే ఆర్గనిజం వల్ల ఈ గోనోరియా రావడానికి 100% ఛాన్స్ ఉందండి. సో ఈ ఒకసారి ఈ గోనోరియా ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళలో కనిపించే లక్షణాలు మెయిన్గా మూత్రంలో వంట, అంటే బర్నింగ్ మిచ్యురేషన్ ఈ మేల్స్లో, దాంతోపాటు పొత్తు కడుపులో నొప్పి రావటం, ఈ మూత్రానికి అంటే యూరిన్కి పర్టికులర్గా ప్రామినెంట్గా, అంటే టైం టు టైం, అంటే ఒకసారి బ్లాడర్ ఎంప్టీ అయిన తర్వాత మళ్ళీ ఒక పావుగంట తర్వాత, 10 నిమిషాల తర్వాత మళ్ళీ బ్లాడర్ ఫిల్ అయింది, మళ్ళీ మూత్రానికి వెళ్ళాల్సిన అవసరం రావటం, అంటే అజిటివ్ మిచ్యురేషన్ అనేది చాలా ఎక్కువగా కనిపించడం, దాంతోపాటు ప్రామినెంట్గా యూరిన్కి వెళ్ళాలంటే విపరీతమైన, అంటే మిచ్యురేషన్కి వెళ్ళాలని అనుకున్నప్పుడు విపరీతమైన మంట, బాగా నొప్పి అది రావటం వల్ల జనరల్గా ప్రామినెంట్గా మనం వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫిమేల్ ఎవరికైనా ఈ కామన్గా సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంటే లేడీస్లో అయితే కొద్దిగా డిఫరెంట్గా లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి, కానీ కామన్గా మేల్ ఆర్ ఫీమేల్లో కనిపించేది బర్నింగ్ మిచ్యురేషన్, అంటే యూరిన్ పోసేటప్పుడు, యూరిన్ వాయిడ్ చేసేటప్పుడు బాగా మంటగా, ఇరిటేషన్ అది ఉండటం అనేది ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటుంది. దీంతోపాటు కామన్గా మనం చెక్ చేయాల్సింది యూరిన్ అనాలిసిస్, అంటే యూరిన్ అనాలిసిస్లో పస్ సెల్స్ ఏమైనా ఉన్నాయా, ఎపిథీలియల్ సెల్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకా అదర్ ప్రిసీడింగ్ కాంప్లికేషన్స్, అసోసియేటెడ్ రిస్క్ కాంప్లికేషన్స్ కానీ, హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, వాటిని ఇవాల్యుయేట్ చేసుకోవటం అవసరమైన కాడికి, మనం ఎక్కడైతే వైరల్ మార్కర్స్ ఉన్నాయో ఆ వైరల్ మార్కర్స్ని కూడా ఇవాల్యుయేట్ చేయటం, దాంతోపాటు వాళ్ళకి ప్రామినెంట్గా ప్రాపర్గా సెక్షువల్ నాలెడ్జ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది ఎంతైనా అవసరమండి. సో జనరల్గా ఈ గోనోరియా అనేది ఎఫెక్ట్ అయిన తర్వాత పేషెంట్స్, అంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేయటం, ఏముందిలే అని దాన్ని మనం వాళ్ళు పట్టించుకోకపోవడం, ప్రాపర్గా డాక్టర్ని, రైట్ డాక్టర్ని అప్రోచ్ అవ్వకపోవడం, కరెక్ట్గా ట్రీట్మెంట్ అది తీసుకోకుండా అలాగే దాన్ని అసెస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో గోనోరియాలో ఒకసారి డిసీజ్ ఒకసారి ఎఫెక్ట్ అయిన తర్వాత ఆ ఇండివిజువల్కి డిసీజ్ ఎక్స్టెంట్, వాటి యొక్క స్ప్రెడ్ అనేది చాలా ప్రామినెంట్గా ఇంటర్నల్ ఆర్గాన్స్కి లోపల స్ప్రెడ్ అయిపోవడానికి ఛాన్స్ ఉందండి. సో వాటిని అన్నింటినీ ప్రిసీడింగ్ కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేయడానికి, వాటిని మనం తగ్గించుకోవడానికి అవసరమైన టెస్ట్లు ఏవైతే డాక్టర్ గారు అడ్వైస్ చేస్తారో అవన్నీ చేయించుకుని ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేయడం, దాంతోపాటు అవసరమైతే స్వాబ్స్ అవి తీసుకోవటం, అంటే ఒక్కొక్కసారి ఓరల్ ఇంటర్ కోర్స్ జరిగినప్పుడు ఆ పేషెంట్స్లో ప్రామినెంట్గా థ్రోట్ ఇన్ఫెక్షన్స్, కంటిన్యూస్గా థ్రోట్లో గొంతులో నొప్పి అది రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అదే ఓరల్ ఇంటర్ కోర్స్ అయితే మౌత్ స్వాబ్ అది తీయటం, యానల్ ఇంటర్ కోర్స్ లేదంటే వెజనల్ ఇంటర్ కోర్స్ అంటే జనరల్గా స్వాబ్స్ అవి తీయటం, వాటిని కల్చర్ పంపించడం, ఈ ఆర్గానిజం ఎఫెక్ట్ అయింది గ్రామ్ స్టైనింగ్ అది చేయటం, అంటే ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి వాటికి అవసరమైన ఏ ఆర్గానిజం ఎఫెక్ట్ అయింది, మనం ఏ మెడిసిన్ ఇస్తే హోమియోపతిలో వాటిని మనం తగ్గించుకోగలం అనేది ఇవాల్యుయేషన్ చేసి ప్రామినెంట్గా మనం వాళ్ళని సెక్షువల్ నాలెడ్జ్ని మనం ఇంపార్ట్ చేసి వాటిని ఎడ్యుకేట్ చేయటం ద్వారా ఈ గోనోరియా నుంచి మనం పేషెంట్స్ని కాపాడటానికి ఎంతైనా 100% హోమియోపతిలో ఛాన్స్ ఉందని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయదలుచుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.